తుక్కుగూడలో విజయ వీర సభను విజయవంతం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. రాయల నాగేశ్వరరావు, పిసిసి మెంబర్, పాలేరు నియోజకవర్గం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? హరికృష్ణ, కన్నూరు. హరికృష్ణ గారు, ఏ ఊరు మీది? మాది వరంగల్ అండి. మీది వరంగల్? ఓకే. మీరు హైదరాబాద్ లో ఎంత కాలం నుంచి ఉంటున్నారు? ఒక 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ గారు కాబట్టి బాగానే ఉంటుంది, ఆయన చేసే పనులు అయినా ఇవైనా కూడా బాగానే ఉంటాయి కాబట్టి అలా చెప్పుకోవాల్సింది ఏమి ఉండదు ఇంకా. మీరు ఓటు వేశారండి? వేశానండి. ఎన్నిసార్లు వేశారు? 2 టైమ్స్ వేశాను. 2 టైమ్స్ ఎవరికి వేశారు? ఫస్ట్ టైం, సెకండ్? 2 సార్లు కూడా కేసీఆర్ వేశాను. మూడోసారి ఎవరికి వేస్తారు? మళ్ళీ కూడా కేసీఆర్ వేస్తాను. ఎందుకు? కేసీఆర్ గారు డెవలప్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ వేస్తాను. ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పుకోవడానికి? ఇది అదే అని ఏం లేదండి, ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన హామీలో ప్రతి ఒక్కటి ఉంది. కాకపోతే కొంచెం టైం కాకపోయినా కూడా ఖచ్చితంగా అన్నీ చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కేపీఆర్టీ. ఒకప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, మీ కేసీఆర్ వస్తే 24 గంటలు కరెంటు కాదు, మొత్తానికే కరెంటు ఉండదు అని చెప్పాడు. అదే 24 గంటల కరెంటుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టయినా ఉంటాను. అది గుర్తించాలి, ఎవరైనా కూడా కాంగ్రెస్ అయినా కూడా ఎవరైనా కూడా గుర్తించాలి. సో కాంగ్రెస్కి మీరు వ్యతిరేకత చూపిస్తున్నారా? లేదు, గుర్తు చేస్తున్నాను. ఎవరు వచ్చినా కూడా ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు, టైం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంతే. మీరు ఏం చేస్తుంటారండి? ఇక్కడ స్విగ్గీలో చేస్తానండి. సో స్విగ్గీలో చేస్తున్నారు కదా, మరి మీ వర్క్ ప్రాసెస్ కానీ మీకు మీ కష్టాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, బాగానే. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు వరకు. సో మరి నిరుద్యోగ వృత్తి అంటూ చాలా మంది యువత ఆరోపిస్తున్నారు, సో ఆ నిరుద్యోగ వృత్తి వల్లనే ఇప్పుడు అందరూ స్విగ్గీలో కానీ డెలివరీ బాయ్ కానీ డ్రైవర్స్ కానీ ఇలా వర్క్ చేయాల్సి వస్తుంది. అదే నోటిఫికేషన్స్ పడి ఉద్యోగాలు ఇచ్చి అన్ని చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అంటున్నారు, మరి దానికి మీరేమంటారు? అంటే చాలా మంది చదువుకోకుండా కూడా ఉంటారు, చాలా మంది ఎన్నో రకాలుగా ఉంటారు. నేను చదువుకోకుండా నీకు నాకు ఏం లేదు, నీ ఇంట్లో కూడా నాకు జాబ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకోవాలి, దానికి కావాల్సిన పేరు అట్టు ఉన్నా, దానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఉండి అప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత అప్లై చేసుకొని దానికి ఎలిజిబిలిటీ కానప్పుడు అలాంటివి వ్యతిరేకిస్తే కరెక్ట్ అవుతుంది. అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా నువ్వేం చదువుకోకుండా ఇంట్లోనే ఉండి నాకు కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు, నాకు రేవంత్ రెడ్డి జాబ్ ఇవ్వలేదు అంటే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. నువ్వు అన్నిటికీ చేసిన తర్వాత నాకు అన్ని చేసినా కూడా నాకు ఎలాంటి ప్రియారిటీ లేదు అని అనుకున్నప్పుడు ఓకే, దాని గురించి కేసీఆర్ హామీలు ఇచ్చినా కూడా అట్టియే ఉత్తమ ఆటలే అని అనుకోవచ్చు. అట్లా అనుకోవడానికి కూడా ఏం లేదు కదా. అట్లా ఎన్నాళ్ళ నుంచి మీరు స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు? ఒక 2 ఇయర్స్ అవుతుందండి. అంతకుముందు? అంతకుముందు వేరే ఐటీ ఆఫీస్లో సెక్యూరిటీగా చేసేవాళ్ళు. సో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తారండి. సో మరి వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా పనులు అయితే చేసుకోవచ్చు, కేసీఆర్ గారు కూడా చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు, మరి దానికి మీరెందుకు అటు సైడ్ వెళ్లకుండా ఇటు సైడ్ వచ్చారు? ఎటు సైడ్ అర్థం కాదు. వ్యవసాయం సైడ్ అంటే అది మనకు వర్కౌట్ కాదని అంతే, అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా, మన ఏజ్ కూడా కాదు అని చెప్పేసి ఇక్కడ. నేను ఇందాక వచ్చినప్పుడు చూశాను భలే పాడుకుంటూ వచ్చారు కదండి, ఒకసారి పాడతారా మా కోసం? కోసమై జనమున జెండను అట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే, ఎదుగా బిడ్డల చూసి పేదల పొత్తును చూడాలే, ప్రజల దండును బట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ, పల్లె పల్లెల్లోన బహుజన జెండా ఎగరేయాలో అందరి కోసమై. వావ్, చాలా అంటే చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.